మొన్న ఎన్నికలకు ముందు రెడ్ బుక్ తీసుకుని నారా లోకేష్ ఇందులో అందరి పేర్లు ఉన్నాయని ఓపెన్గా చెప్పడం, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత కూడా 2-3 సార్లు నేను హోంమంత్రిని అయితే నేనేంటో చూపిస్తాను అని చెప్పడం, ఆవిడ హోంమంత్రి అయిపోయింది. అంటే రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి అంత ప్రిపేర్ అయ్యే టీడీపీ రెడీగా ఉంది అనేది. ఇప్పుడు ఏం లేదండి, అధికారిని ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళ ప్రక్షాళన అని పెడతారు, దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళకి అంత ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు నాకు బాగా గుర్తు పట్టించుకోరా వాళ్ళకి అలవాటు రాజు అని చెప్పి మొన్న గురజాల దగ్గర సిఐఏ డిఎస్పి అనుకుంటా తందేశారు, ఇప్పుడు ఈ పట్టించుకోలేదు అది ఇది అని రాసిన వాళ్ళకి అర్థం కాలేదు లేకపోతే తెలియదు నాకు తెలియదు, కానీ పలాన రాజు గురించి నాకు బాగా తెలుసు. విజయవాడలో ఎస్ఐగా ఉండేవాడు, యాంటీ గుండా స్క్వాడ్. డిటి నాయక్ పోలీస్ కమిషనర్కి వచ్చాక అంతకుముందు రౌడీజం రెచ్చిపోతూ ఉండేది. ఒక ప్రముఖ నాయకుడు అతని ఇంటి ముందు బెల్లు కొట్టాలంటే వచ్చా ఒక్కొక్కడికి, ఇంటి ముందు ట్రాఫిక్ జామ్ అయినా మూసుకుని వెళ్ళాలంతే. అలాంటి స్టేజీలో ఉండే రౌడీజం ఉండేది. డిటి నాయక్ చంద్రబాబు గారు వేశారు, వేశాక తాట తీయమన్నారు. ఆ నాయకుడు ఇంటి ముందు పోలీసు నిలబడ్డానికి కూడా పోలీస్ సారణ వేసేవాళ్ళు.